అదిగో ఇదిగో అంటూ మూడున్నరేళ్లుగా సైలెంట్గా ఒక్కో అడుగు వేస్తున్న జనసేన పార్టీ ఇప్పుడిప్పుడే జోరందుకుంటోంది. ఈ మధ్యే ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించిన పవన్ వచ్చే ఎన్నికల నాటికి సేనను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల వద్దకు పయనమయ్యేందుకు సిద్ధమవుతున్నారు జనసేనాని. ప్రశ్నించడంతో మొదలైన రాజకీయ యాత్రను పాదయాత్రతో ఊతమిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా ట్వీట్ చేశారు. అతి త్వరలోనే పవిత్ర పుణ్యక్షేత్రమైన తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి తన అప్రతిహత రాజకీయ యాత్రను ప్రారంభించనున్నట్లు తెలిపారు. 2009 ఎన్నికల ప్రచార సమయంలో పెను ప్రమాదం నుంచి ఇక్కడే బయటపడ్డానని, తమ కుటుంబ ఇలవేల్పు కూడా ఆయన ఆంజనేయ స్వామి కొలువైన కొండగట్టు నుంచే యాత్రను ప్రారంభిస్తానని వివరించారు. సర్వమత ప్రార్థనల అనంతరం 2 తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీస్సు కోసం వస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. సమస్యలను అధ్యయనం చేసి అవగాహన చేసుకోవడానికి ఈ యాత్ర ద్వారా ప్రజల ముందుకు వస్తున్నానని, కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం అనంతరం తదుపరి ప్రణాళికలను ప్రకటిస్తానని, తనను ఆశీర్వదించాలని పవన్ కోరారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.